ఆంజనేయుని పుణ్యమున నేడు నీకు ఈ మహద్భాగ్యము లభించినది నీ పాపములకు నిష్కృతి కలిగినది వెళ్ళు ఆ శ్రీ వైష్ణవిని ఆశ్రయించు స్వామి సత్య ఇంకను అహంభావమును వదలక ఆలసించినచో నీ నాథుడే నీకు దురము కాగలడు స్వామి అంత మాటలు కండి స్వామి नारायण इदंत स्वयंकृत अपराधम की ना ज्ञानोदय अका नीव साक्षात श्री वैष्णव नीव क्षमे पिछत अका चल मध्य आप्रायतने का क्षमापण एंड कल सुकुमार दुरावस्थ केवर कालकुपंधुवा त्रेतायुगम नाट वानन वीर आंजने परम भागवतोत्तम गंगिगोव कन्ना साधु कदा ఎంత సాధువైన సహజముగా వానరుడు ఆపైన స్వాతిసేమతో నేను వేసిన ఈ సీతావేషమునకు మహోగ్రుడై ద్వారకనే ధ్వంసము చేయుచున్నాడు మరి శ్రీవారు ఈనాటికి నాకు కనువిప్పు కలిగించారు అక్క నీవు జగదేక మాత నీవు నాదుడు త్రేతాయుగము నాటి సీతారాములై కనిపించినచో ఆ వీరాంజనేయుడు ఈ ద్వారకను సముద్ర గర్భమున ముంచడు సత్యము ఏమిది జ్యోతిర్మయమై ఈ మందిరమంతయు శాంతిధామము వలె కనిపించుచున్నది ఇక్కడ ఏ మహాత్ముడో వెలసినాడా ఇంకను తెలుసుకోలేదా ఆంజనేయ ఇది లంకాపురి కాదు ద్వారక విజృంభించంగ ఈ సీమవారదయం దైత్యులు కారు యాదవు నేనా కాను లంకేశుడన్ సదనం వై జనమౌని మానసములన్ సద్ధర్మ సంస్థాపనాకృతి జన్మించిన శాంతి సాధకుడా నీవే కోరు శ్రీకృష్ణుడల్ పరమాత్ముడనని ప్రచారము చేయించుకొనుచున్న పశుల కాపరివి నీవేనా నేటికి నా కంటబడికి ఈ ప్రభంజన పుత్రుని భీషణ సంగ్రామోద్ధతి కవిచూచదవుగాక కపిరాజ క్రోధము మాని చూడు ప్రతిక్షణము పరిణామము చెందు ప్రకృతిలో యుగధర్మమును అనుసరించి అవతారమును ధరించి ధర్మ సంరక్షణము చేయు జగత్ చరిత్రకారుడన్ దివ్య నేత్రములున్న కాని ఈ దేవుని గుర్తించలేను పోనిము ఆంజనేయ దేవుడు ఎచ్చట ఉండునో చెప్పగలవా దేవుడు సర్వాంతర్యామి అని సాక్షాత్కారము పొందిన సాధకులు చెప్పియే ఉన్నారు కదా అవును కదా అయినచో ఆ దేవుడు ఇచ్చటనే ఏల ఉండరాదు పోనిము దేవుడు ఏ రూపమున ఉండునో చెప్పగలవా మనము కొలుచు రూపమున తలచు తీరున లెస్సగా బలికితివి నీవు శ్రీరామచంద్రుని కొలుచుచుంటివి గాన ఆ రాముడే దేవుడిని తలచుచుంటివి అవునా అవును అటులనే కొందరు తమ ఇష్ట దైవమును శ్రీకృష్ణుడని పేర పిలుచుకొని ఆరాధించుచున్నారనుకును అది పాపమా అందువలన నీ రామచంద్రునకు లోపమా నీకు కోపమా ఏమి నా రామునకు నీకు సాపత్యమా ఆసే భీమాచల పర్యంతము పర్యటించి ఆర్య ధర్మమును స్థాపించిన ఆదర్శమూర్తి నా శ్రీరామచంద్రమూర్తి వైరులకు వెరచి ద్వారకలో దాగి నవనీత భక్షణ చేయుచు నారీలోలుడవైన నీవెక్కడా నా రాముడెక్కడా
వసుధలో ఎవరైనా పత్రాళి వ్రాయుచో శ్రీరామ చుట్టి వ్రాసెదరు కాదే ఘాతుకం వేదైన కాంచుచో జాలిమై రామ రామని ప్రజలందరు కాదే ఆకలి బాధితుల ఆర్తారవం బెల్ల అన్నమో రామచంద్రాయగాదే పార్వతికి అభవుండు ప్రవచించు తారక మంత్రంబు రామనామంబు కాదే ఇంత గాఢంబుగా ప్రజాహృదయమందు హత్తుకొనిపోయే రామనామాక్షరములు పిలుపులోనైన రాముని పేరు తలప మానవాళికి కైవల్య మార్గమదియే మాత్రము కాదంటినా ఆంజనేయ తెలియకుంటివి గాని మా ఇద్దరి ఆశయములు ఒకటి. ఆనాడు శ్రీరామచంద్రుడు తానే స్వయముగా చేసి చూపించినాడు, ఈనాడు నేను చెప్పి చేయించుచుంటిని. ఆనాటి ధర్మమది, ఈనాటి మర్మమిది. ధర్మరక్షణ శాంతి సంస్థాపనమే మా అవతారములకు ఆదర్శం. కనుక ఈ యుగమున నీవే పరమాత్ముడవని చెప్పుకొనుచున్నావా? అయినచో నీవు సాధించిన ధర్మం నీది. నాయకుని అనుసరించుట ప్రజలకు పరిపాటి కదా. నా రామునే ఆదర్శముగా నమ్మిన ప్రజలు ఏ యుగముందైనను సరి ఆర్యులై సదాచార్యులై సత్య శౌచములను శాంతి ధర్మములను సంరక్షించెదరు. నిన్నే ఆదర్శముగా పరిగణించు నీ ప్రజల జీవితము ఏమైపోవనున్నదో ఊహించితివా? జారులై చోరులై ఇంద్రియ లోలురై సుఖలాలసులుగా వారి జీవితము నిరర్ధకమైపోవు. దురహంకారి, నీతి నియమములు ధర్మ కర్మములు సూర్యచంద్రుల వలె అనంత విశ్వమున అనశ్వరము. ప్రకృతిలో అమృతము హాలాహలము మానవుని అనుష్ఠాన వశమున ఆవిర్భవించుచున్నది. నీ త్రేతాయుగ శాసనములతో ఈ ద్వాపరయుగ ధర్మమును సాధించుట సాధ్యమా? వలయునన్నచో నీకీ దేశమంతయు దానము చేసేదను. ఆనాటిని శ్రీరామచంద్రుని రాజనీతితో ఈనాటి స్వార్థ ప్రపంచమున రామరాజ్య స్థాపనము చేయుము సూచెద. మాయా, శ్రీరామచంద్ర పునర్దర్శన ప్రాప్తికై నిరీక్షించు సర్వసంగ పరిత్యాగి. నీ దాన ధర్మములతో నన్ను యుద్ధ విముఖుని చేయలేదు. యుద్ధమా? సిద్ధి పొందిన రామభక్తుడనంటివే. నీవు యుద్ధము యుద్ధము అని ఆక్రోశించునంత వరకు మహాత్ములకు కూడా అసాధ్యమైన శ్రీరామ దర్శనము నీకు లభించు. ఆంజనేయ, అహంకారమును వదలి ఆత్మ సంయమనము చేసుకును. అప్పుడు నేనెవరో నీ దైవమెవరో తెలియగలవు. అటులన నాకు తల్లి తండ్రి గురువు దైవము నా రాముడొక్కడే. నీవే దైవమైనచో నా రాముని చూపింపు. లేదా ఇదే సత్యాగ్రహ దీక్ష భూనితిని నా శ్రీరాము దర్శింపగా అది యుద్ధం వైనల్ త్రిమూర్తులొకటై ఆపను ప్రయత్నించిన వదలన్ నిన్నిక నీ ప్రతాపమెదియో వైళంబ రూపించు. లేదేని ఈ గదతో మోది త్వదీయ శీర్షము వ్రక్కల్వేయిగా వించద. Thank you.
నుండి నా ముష్టిఘాతమున ఆవహించుగాక. మా తల్లి వైదేహీ దేవియా, సీతామాత, లోకమాత, జగద్వందిత, భాసమాన పరదేవత, నమస్తుభ్యం నమస్తుభ్యం. నాళ్లకు దర్శనమిచ్చితివి తల్లి. నీవు నిజముగా మా మారుతివేనా తల్లి? ఎంత అపచారము! మన ప్రభువు మీదకే యుద్ధములకు తలపడితివా. మన ప్రభువా? ఇతడు మన శ్రీరామచంద్ర ప్రభువా. అవును ఆంజనేయ, వారే శ్రీరామచంద్రము, వారే శ్రీకృష్ణ పరమాత్మ. స్వామి, ఇంకనూ పరీక్షయేనా? మాయాంధకారమును తొలగించి మారుతిని కటాక్షించరా. హనుమా, తండ్రి, రామచంద్ర, రఘుకులేంద్ర, రాజీవనయన, రాకేందువదన, పతిత పావన పరమ పురుష, ధన్యోక్తి ధన్యోక్తి. ఈనాటికి నాపై దయగలిగే నా స్వామి. అర్థమైనదా ఆంజనేయ? ఆనాటి శ్రీరాముడే నేటి శ్రీకృష్ణుడు, నాటి లక్ష్మణుడే నేటి బలరాముడు, జగన్మాతయే ఆనాటి సీత, ఈనాటి రుక్మిణీదేవి, భూమాతయే సత్యాదేవి. ఓంకార స్వరూప ఆదిదేవ, అజ్ఞానినై నారాధ్య దైవములనే దూషించి అవమానించి, కారణజన్ములైన నిర్ములను బాధించి, నా అపరాధములను మన్నించు ప్రభో. ఈ దైవద్రోహిని క్షమింపుడు. పవమానసుత, ఇందు నీ దోషమి సుమంతయునూ లేదు. అకుంఠితమైన నీ రామభక్తి, రామరాజ్యమందు నీకు గల ఆసక్తి, జగద్విఖ్యాతము చేయుటయే దీని పరమార్థం. ఆంజనేయ, నీకేమి వరము కావలయ్యో చెప్పు. తండ్రి, ఈ నవమబ్రహ్మ పదవి నాకే. ఈ దేశము నా ధర్మము నాలుగు పాదముల నడచునట్టు, ఈ జాతి సర్వ సృష్టికే శాంతి అహింసలను అందించునట్టు, సర్వమానవ సౌభ్రాతృత్వముతో ఈ భారతావని రామరాజ్యమై విలసిల్లునట్టు, నేను జెండాపై కతిరాజునై ఈ దేశమును విజయేంద్రిరా విరాజితము చేయుచు, శ్రీరామరక్షగా కాపాడునట్టు అనుగ్రహించు. తథాస్తు. రామా రఘురామా. పూజ ఒకటని నేటికి తెలిసెను ఓ దేవా, రాముడవైనా కృష్ణుడవైనా ఆదిదేవుడవు నీవేనయ్యా, రాముడవైనా కృష్ణుడవైనా ఆదిదేవు